బైసైకిల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు ఈరోజు 100 కుటుంబిషన్లు పేదవారికి అందించడం జరిగింది. పేద మహిళలు ఎవరైతే ఇంట్లో బట్టలు కుట్టుకుంటున్నారో వాళ్ళ జీవన ఉపాధి కోసం ఈరోజు సంస్థల ద్వారా అడిగి వాళ్ళకి 100 కుటుంబిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో, చిన్నారి పిల్లల దాకా నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళని గుర్తించి వాడల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైసైకిల్స్ కూడా 50 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారికి మనం దగ్గరగా ఉండాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారు కాబట్టి ఆయన ఉద్దేశాన్ని ఆయన ఆశయాన్ని మనం అందరం కూడా ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం విడిపోయిన మన రాష్ట్ర అభివృద్ధి కోసం నవ్యాంధ్ర నిర్మాత రూపశిల్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాజధాని ఏర్పాటు విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిరంతరం ఆయన గురించి మనం ఎన్ని చెప్పినా చాలని సమయం. ఎప్పటికప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎండాకాలం వస్తే ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలి, మీ అందుబాటులో ఉన్న పేదవాళ్ళు ఎక్కడైనా ఉంటే నడిచే దగ్గర అంతా కూడా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, నీళ్లు ఇవ్వనివ్వండి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఏ సమస్య ఉన్నా ఇవి పరిష్కారం చేసే మార్గంలో ముందుకు పోండి అని చెప్పి మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటి నాయకుడి కింద మనమందరం ఆ గొడుగు కింద పనిచేస్తున్నామంటే మనమందరం కూడా అదృష్టవంతులం. కష్టపడి పనిచేసే వ్యక్తి కింద పనిచేయడం అంటేనే మన అదృష్టం. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ఆనాడు మా దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పేద బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తూ దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి రాజకీయ జీవితంని ఆ రోజు ఒక ప్రసాదంలాగా ఎక్కడో ఉన్న వాళ్ళని మమ్మల్ని మా కుటుంబాన్ని ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజాసేవకి ఒక అవకాశాన్ని కల్పించి మమ్మల్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన మాకు ఈ అదృష్టాన్ని కల్పించింది ఎన్టీ రామారావు గారు.